విష్ణుమూర్తి నమః శ్రీ త్రిముఖ దుర్గాదేవే నమః. అగరబత్తులని మనం చాలామందిని నన్ను అడుగుతున్న ప్రశ్న, అగరబత్తులను ఎన్ని వెలిగించాలి, అసలు అగరబత్తులు ఎందుకు వెలిగించాలి, అగరబత్తుల వల్ల ఉపయోగం ఉంటుంది. దేవుడికి దీపారాధన చేసిన తర్వాత అగరబత్తిని మనం అందరం వెలిగిస్తుంటాం. అగరబత్తిని వెలిగించడం వల్ల ఒక దైవిక కార్యక్రమంగా ఎందుకు వెలిగిస్తామయ్య అంటే, దైవికంగా అంటే సుగంధమైన వస్తువులను వెలిగించడం వల్ల మనోధన ఫలితాన్ని, అంటే సుగంధమైన వస్తువు ఒక వాసన, ఒక స్ప్రెడ్డింగ్ ఇస్ స్మెల్లింగ్ అంటే ఒక వాసన పెంచడం వల్ల మనోవికారం నుంచి మనో ఆలోచన తగ్గించడానికి, ఎందుకంటే మనకి కళ్ళు రుచి చూసేది ముక్కు, వాసన పెంచేది ముక్కు, నాలుక, ఇవి చాలా ఘనంద్రాల్లో చాలా ఎఫిషియన్స్ చెవులు ఈ ఘనంద్రాల్లో. ఎప్పుడైతే మనం వాసన పెంచడం వల్ల, సుగంధభరితమైన వాసన పెంచడం వల్ల దేవుడికి అర్పణ చేసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి సాధ్యమంతా కూడా దీపారాధన తర్వాత మనం సామాన్యంగా అగరబత్తులు వెలిగిస్తాం. ఈ అగరబత్తులు ఎన్ని వెలిగించాలి ఏంటి అనేది చూసుకుంటే, అగరబత్తులు ఒకటి కన్నా రెండు మూడు మీ ఇష్టం, అంటే ఒకటి దాటి వెలిగించడం మంచిది. ఒక ఏకబత్తి అనేది ఏది పనికిరాదు, రెండు కానీ మూడు కానీ లేదా ఐదు కానీ, అంటే మూడు కానీ ఐదు కానీ వెలిగించడం చాలా ఉత్తమమైన పని. ఎందుకనంటే మూడు ఒత్తులు లేదా ఐదు ఒత్తులు వెలిగించడం, ఒకటి వద్దు, రెండు ఒకే, మూడు ఒకే, ఐదు ఒకే, ఈ వీటిలో మనం చేసుకుంటే మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి అగరబత్తులు అనేది దేవారాధనకు సంబంధించినంత వరకు కూడా ఒక రెండు మూడు ఐదు ఇలా వెలిగించుకుంటూ వెళ్తే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇలాంటి మరిన్ని సరిధ్యాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.